ప్రతి విషయము కూడా, ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇప్పటికే మనం 3000 రూపాయలు చేసిన పెన్షన్, ఇప్పటికే మనం 3000 రూపాయలు చేసిన పెన్షన్ 1వ తేదీన ఉదయాన్నే ఈ 3000 రూపాయలు పెన్షన్ అందాలన్నా, భవిష్యత్తులో ఇది పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా, ఇప్పటికే మనం 3000 చేసిన పెన్షన్ 1వ తేదీ ఉదయాన్నే అందాలన్నా, భవిష్యత్తులో పెరగాలన్నా, ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా, మీ ఊరికే మీ ఇంటికే మీ ఊరికే మీ ఇంటికే వైద్యం అందాలన్నా, వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదన్నా, అది మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదు అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇది జరగాలి అనంటే, ఇందుకోసం మన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, వైద్య సేవలు పొందుతున్నవారు, ఇలా పెన్షన్లు అందుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పండి. ప్రతి ఇంట్లో నుంచి ఆ ప్రతి అవ్వ, ప్రతి తాత, పెన్షన్ అందుకుంటా ఉన్న ప్రతి వితంతు అక్క చెల్లెమ్మ, పెన్షన్ అందుకా ఉన్న ప్రతి వికలాంగ సోదరుడు, అనారోగ్యంతో బాధపడతా ఉన్న వారంతా కూడా, వీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి. బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా కనీసం 100 మందితో ఈ జరుగుతా ఉన్న మంచి గురించి చెప్పాలి. చెప్పి ఆ జరుగుతా ఉన్న మంచిని కొనసాగాలేనంటే జగనన్న ఉంటేనే సాధ్యము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి, అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి, ఆ అక్క చెల్లెమ్మలకు చేయూత, కాపునేస్తాం, ఈబీసీ నేస్తాం, కొనసాగాలన్నా 0 వడ్డీ అక్క చెల్లెమ్మలకు రావాలన్నా, ఆసరాను తూచా తప్పకుండా చెల్లించిన మీ అన్న ప్రభుత్వమే ఇవన్నీ చేయగలదు అని ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. వారే ఆ అక్క చెల్లెమ్మలే మన స్టార్ క్యాంపెయినర్లు, క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పండి. వచ్చి ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కూడా కనీసం 100 మందికైనా కూడా చెప్పి ఓటు వేయించాలి, మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి. ML ఇళ్ల పట్టాలు ఇచ్చి నా అక్క చెల్లెమ్మను సంతోషంగా ఉండాలని, ఆ అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి మనం ప్రారంభించిన 22 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు ప్రతి ఒక్క పేదకు, ప్రతి ఒక్క పేద అక్క చెల్లెమ్మలకు వారి సొంత ఇంటి కళ నెరవేరాలన్నా, ఇలా మహిళా సాధికారతకు ఏ మంచి జరగాలన్నా కూడా మీ అన్న ప్రభుత్వమే చేయగలదు, మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ 31 లక్ష ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలను బయటికి రమ్మని చెప్పి అడగండి, స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని అడగండి. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కూడా కనీసం 100 మందికి జరిగిన మంచి గురించి చెప్తూ ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కూడా మీ బిడ్డ జగనన్న పాలన తేవాలి అని చెప్పి అడుగులు ముందుకు వేయాలి అని చెప్పండి. గవర్నమెంట్ బడులు మారాలన్నా, గవర్నమెంట్ బడులు మారాలన్నా, ఇంగ్లీష్ మీడియం చదువులు ఆ గవర్నమెంట్ బడులలో రావాలన్నా, ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధనతో మొదలు ప్రతి పిల్లాడు చేతిలోనూ ట్యాబులు, మీ ఇంటికి ఆ పిల్లాడు ఆ ట్యాబులు పట్టుకొని రావాలన్నా, పెద్ద చదువులకు ఆ పిల్లలకు 100% ఫీజు రీఇంబర్స్మెంట్,
ఇచ్చే విద్యా దీవెన వసతి దీవెన ఇవ్వాలన్నా ఆ పిల్లల తలరాతలు మార్చే అంతర్జాతీయ చదువులు మీ పిల్లలకు అందాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని ఇంటింటికి వెళ్ళి చెప్పండి. ఆ పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి అండగా నిలబడాలని, ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, వచ్చి ప్రతి ఒక్కరూ కూడా 100 మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని, మళ్ళీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని ప్రతి ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి తల్లిదండ్రికి కూడా చెప్పండి. ఆ గ్రామాలలో ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, రైతు భరోసా కొనసాగాలన్న, రైతన్న సంక్షేమంతో పాటు ఆ ప్రతి రైతన్నకు మెరుగైన ఆర్థికే సేవలు అందాలన్న, ఉచితంగా రైతన్నలకు ఇన్సూరెన్స్ రావాలన్నా, సమయానికే సీజన్ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ దొరకాలన్నా, పగటిపూట రైతన్నలకు ఉచిత విద్యుత్ అందాలన్నా, దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర పూర్తిగా తన చేతికి అందాలన్నా, కేవలం జగనన్న మాత్రమే చేయగలడు అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి. ఆ ప్రతి రైతన్న